నజరుడి యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. కొద్ది దినాల క్రితం మరి దైవజనుడు అనే జాన్సన్ గారిని అక్రమంగా అరెస్టు చేయడం ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనాత్మకమైన విషయం అని చెప్పవచ్చు. మరో ముఖ్యంగా దీన్ని బట్టి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మతోన్మాదులు మత ఛాందస్సు వాళ్ళు ఏదో క్రైస్తవ్యాన్ని అణిచివేద్దామని కేసులు పెట్టి అరెస్టులు చేపిస్తూ ఉన్న ఇక హనీ జాన్సన్ గారి యొక్క అరెస్టు విషయంలో సంఘానికి ఒక మంచి మేలు చేశారని చెప్పవచ్చు. సంఘానికి అంటే క్రైస్తవ సమాజానికి ఒక మంచి శుభ పరిణామం అని చెప్పవచ్చు. ఎందుకంటే వారు కీడు చేయాలని చూశారు, దేవుడు దాన్ని ఏం చేశాడంటే ఆశీర్వాదకరంగా మార్చాడు. కొన్ని దశాబ్దాల తరువాత ఈ యొక్క సంఘములో ఉన్న డినామినేషన్ల యొక్క సంఖ్యలు బ్రదలైపోయి సంఘములో ఉన్న సిద్ధాంత పరమైన విభేదాలు పటాపచ్చలైపోయి ఇప్పుడు క్రీస్తు సంఘము ఏకమైంది. ఈ తెలుగు రాష్ట్రాలలో నాయకులు, సేవకులు, సంఘము, సువార్థికులు అందరూ ఏకమైపోయారు. ఈరోజు ప్రపంచానికి తెలుగు రాష్ట్రాలలో, భారతదేశంలో క్రైస్తవులందరూ ఒక్కటే అని హనీ జాన్సన్ గారి యొక్క అరెస్టు ద్వారా ఈరోజు ప్రపంచానికి తెలియపరచబడుతూ ఉంది. ప్రథమ శతాబ్దంలో ఆదిమ సంఘం రోమ సామ్రాజ్యం చేత హింసించబడుతూ అనేక మందిని చంపుతూ ఉన్న దినములో, అనేక మంది దేవుని కొరకు హతసాక్షులవుతున్న దినములలో సంఘము చెదిరిపోయిన తరువాత మరలా సంఘమంతా ఏకమవడానికి పేతురు యొక్క అరెస్టు, అంటే పేతుర్ని బంధించి చెరసాలలో పెట్టారు. పేతుర్ని బంధించి చెరసాలలో ఉంచినప్పుడు సంఘం మరలా ఏకమై అందరూ ఒక చోట కూడి ఏకతాటి మీదకి వచ్చి ఏక మనసు, ఏకాత్మ, ఏక హృదయం కలిగి ఆదిమ సంఘం మరలా ఏకమై చెరలో ఉన్న పేతురు కొరకు ప్రార్థించడం ప్రారంభించింది. అలాగనే ఈ యొక్క హనీ జాన్సన్ గారి యొక్క అరెస్టు విషయంలో కూడా మతోన్మాదులు ఏదో చేయాలని చూస్తే దేవుని మహాకృపను బట్టి హనీ జాన్సన్ గారి యొక్క అరెస్టు దేవుడు ఏం చేశాడంటే దాన్ని సంఘానికి ఆశీర్వాదకరంగా మార్చాడు. ఎలా మార్చాడు అంటే, ఈరోజు నాయకుల దగ్గర నుంచి, సేవకుల దగ్గర నుంచి, సువార్థకుల దగ్గర నుంచి, విశ్వాసుల దగ్గర నుంచి, సంఘాల దగ్గర నుంచి అందరూ తెలుగు రాష్ట్రాలలో క్రైస్తవ్యం ఒక్కటే అని, అందరూ ఏకతాటి మీదకి వచ్చి ఏక మనసు కలిగి, ఏకాత్మ కలిగి, ఏక హృదయం కలిగి వారి యొక్క నిరసనలు వ్యక్తపరుస్తూ, ఏంటి మేమంతా ఒక్కటే అని ప్రభుత్వాలకు, సమాజమునకు తెలియపరచబడడం హనీ జాన్సన్ గారి యొక్క అరెస్టు సంఘానికి శుభ పరిణామం అని చెప్పవచ్చు. దేవునికి స్తోత్రం.